రాబోయే రాజ్యసభలో ఎంపీ కేవీపి రామచంద్రరావు ప్రైవేట్ బిల్లుగా ప్రత్యేక హోదా అంశాన్ని చర్చకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎంపీలు జేడీ శీలం, సీఎం రమేష్ ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టారు. అదే సమయంలో హోంశాఖ సహాయ మంత్రి హెచ్పి చౌదరి స్పందిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్నారు. తాజాగా సిన్హా కూడా ప్రత్యేక హోదా లేదంటూ అధికారిక ప్రకటన ఇవ్వడం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు కేంద్ర మంత్రి జయంత్ సిన్హా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై నీతి ఆయోగ్ ఎలాంటి సూచన చేయలేదన్న ఆయన, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు నిబంధనల్లో మార్పులు చేసే ప్రతిపాదన ఏదీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో లోక్సభ సాక్షిగా గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో హామీలు ఇచ్చారన్న ఆయన, పార్లమెంటు లోపల వెలుపల ఇదే తంతు కొనసాగిందని గుర్తు చేశారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదని స్పష్టం చేశారు. అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తయిందని గుర్తు చేసిన ఆయన, ఈ 2 ఏళ్లలో విభజన చట్టంలో ఇచ్చిన ఏ హామీని కేంద్రం పూర్తి చేసిందో చెప్పాలని నిలదీశారు. లోటు బడ్జెట్ తో అతలాకుతలమవుతున్న ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అరకొరా నిధులు విదులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాటలు చెప్పే సమయం ముగిసిపోయిందని ఎంపీ స్పష్టం చేశారు. Assurance is given by the topmost leaders of both Congress party and the BJP, the leading opposition party and the ruling party. And these are the assurances that the people of Andhra Pradesh have been listening to and have their hopes and have their aspirations linked to these assurances, sir. Now suddenly, if the people start talking about rules and go against the assurances, it's a very sad state of affairs, sir. ఇక లోక్సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ రావాల్సిన బకాయిలను ఎంపీ కేంద్రాన్ని డిమాండ్ చేయడంతో సభ మొత్తం గంభీరంగా మారిపోయింది. స్పష్టంగా సూటిగా అడగాల్సిన విషయం అడిగిన గల్లా కూర్చోగానే తెలంగాణ ఎంపీ జితేందర్ రెడ్డి లేచి, మా పక్క రాష్ట్ర నేత గల్లా జయదేవ్ అడిగినవన్నీ మాకు కూడా ఇవ్వాలని కోరారు. ఆయన చెప్పిన లెక్కలన్నీ కాదు గాని ఆయన ఏవైతే అడిగారో అవన్నీ తమకు కూడా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో అంతవరకు గంభీరంగా మారిపోయిన లోక్సభ ఒక్కసారిగా నవ్వులు పూశాయి. సో హి హాడ్ ఎ వెరీ బిగ్ విష్ లిస్ట్ సర్. సో ఐ ఆల్సో సే దట్ ద సేమ్ డిటో షుడ్ బి గివెన్ టు తెలంగాణ స్టేట్ ఆల్సో బికాజ్ ఎట్ ద టైమ్. మరోవైపు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక హామీతో ఏపీలోని నేతలు మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతామని ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగమే అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయం కేంద్రం గుర్తించాలని కూడా స్పష్టం చేశారు.